పవర్ స్టేషన్ నుంచి మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. మేమైతే ఈరోజు 36వ రోజు కుంబ్లిక్ గార్డ్ సెక్షన్ అయితే మేమైతే వెళ్తాము. ఇప్పుడు ఇలేరాధా గెస్ట్ హౌస్ కాడ ఉన్నాం అన్నమాట. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, స్వాములందరం వెళ్తున్నాం అన్నమాట. స్వామి శరణయ్యప్ప మహాపాదయాత్రలో వేణుగోపాల గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు కుంబ్లికి వెళ్తే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి అది స్వామి శరణయ్యప్ప స్వామి శరణం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మేమంతా స్వాములందరం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. అక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలు ఈరోజు మేము ఎక్కబోతున్నాం అన్నమాట. 36వ రోజు, గత 36 రోజుల నుంచి మేము హైదరాబాద్ నుంచి బషీర్బా అమ్మవారి టెంపుల్ నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈరోజు ఆ కొండలన్నీ ఎక్కుతాం అన్నమాట. మేమైతే ఆ కొండ ఎక్కి దిగిన తర్వాత మాకు డైరెక్ట్ శబరిమల కనిపిస్తుంది. మేము పులిమేడ ఎక్కుతున్నాం అన్నమాట. ఈరోజు ఈరోజు ఎక్కాం, రేపు ఎక్కుతాం మేము పులిమేడ. ఈరోజు కుంబ్లిక్ ఘాట్ సెక్షన్ అంతా ఎక్కుతాం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం కుంబ్లి 7 కిలోమీటర్స్ స్వాములు నడుచుకుంటూ వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప తమిళనాడు బార్డర్ ఇది తమిళనాడు బార్డర్లో చూసుకోండి. ఇక్కడ స్వామి శరణం. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. 30 రోజులు అయిపోయినాయి. 36 రోజులు స్వామి శరణమయ్యప్ప. స్వామి వెల్కమ్స్ యూ. ఇంకోటి ముంగల ఒక అమ్మవారి టెంపుల్ వస్తుందంట. అమ్మవారిదేనా ముంగల? ఎన్ని టెంపుల్ వస్తుంది? ఓకే, పక్కన ఫాల్స్ ఉంటుంది సైడ్, నీళ్ళు వస్తుంటాయి బ్రహ్మాండంగా అక్కడ పోయింటే మాత్రం. ఓకే, పెరియార్ పవర్ స్టేషన్ అన్నమాట. హైడ్రో పవర్ స్టేషన్ ఇక్కడే. ఇక్కడ పవర్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే మేమైతే కుంబ్లి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పటి నుంచి ఇంకా వ్యూ అయితే ఒక లెక్క ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వ్యూ వచ్చేసి స్వామి శరణమయ్యప్ప ఎంత సుందరంగా ఎంత రమణీయంగా ఉందో చూడండి. ఆ కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి సన్నిధానంలో ముందు ముందు వరుసలోనే ఇంత ప్రకృతిగా ఉంటే మన యొక్క పాదయాత్ర ఎంత సద్వినియోగం అయితే ఉందో. చాలా చాలా ఎన్ని రోజుల పుణ్యమో ఇదైతే. ఈ చూస్తుంటే ఎనర్జీ ఇంకా పెరుగుతా ఉంది స్వామి అయ్యప్ప. ఇంకా సన్నిధానం చేరుకున్నట్లా మా యొక్క ఉత్సాహము ఉల్లాసము పెరుగుతా ఉంది స్వామి. ఇంకా పెరుగుతాయి అన్నమాట. గురుస్వామి చాలా 10 సార్లు చేసిండు పాదయాత్ర. గురుస్వామి పాదయాత్ర 10 సార్లు చేసిండు అన్నమాట. చెప్పండి స్వామి, ఎలా ఉంది మీ అనుభవం? నా అనుభవం చెప్తా ఉంటే ప్రతి ఒక్కటి నా జీవితంలో అయ్యప్ప స్వామి ప్రతి అడుగులో ఆయన కనిపిస్తూ వస్తున్నాడు స్వామి. అందుకే ఈ పాదయాత్ర నేను తీసుకున్నాను నిర్ణయం. నా జీవితం దండం చేసి ముక్తికి మార్గాన్ని చూపించాలని ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను. ధర్మశాస్త్ర అయ్యప్పని ఎన్నోసారి స్వామి పాదయాత్ర ఇది 10వ సంవత్సరం స్వామి. 9 అయింది, 10వ పాదయాత్ర కంప్లీట్ చేయబోతున్నాను. ఎంత ఉంటుంది స్వామి ఏజ్? నాకు 71 సంవత్సరం స్వామి. 77 సంవత్సరాలు 71 71 సంవత్సరాలు అంటే చూడండి, 71 సంవత్సరాలు అయినా కానీ అలానే పాదయాత్ర చేస్తున్నాడు అనమాట గురుస్వామి. 10 సార్లు చేసినాడు అనమాట. కష్టాల నుంచి బయటికి వేసినాడు స్వామి అయ్యప్ప. కష్ట సుఖాల్లో అన్నింటిలో పాల్పంచుకొని అయ్యప్ప నిజ జీవితంలో కూడా నా ప్రతి క్షణం ఆయన తలుచుకుని రోజు లేదు. ఏ రోజైతే అయ్యప్ప మాల వేస్తున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాల నుంచి బయటకు వేసి అందరు సుఖశాంతులతో ప్రపంచంలో కూడా కరోనా వైరస్ నుంచి బయటికి వేసిన అంటే భారతదేశం ఈ పుణ్యభూమిలో ఇటువంటి అయ్యప్ప స్వామి ఉండబట్టే మనమందరూ హ్యాపీగా ముందు సాగుతున్నాం. స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఆల్మోస్ట్ భారత అర్థం. స్వామి శరణమయ్యప్ప ఈరోజు చూసుకోవచ్చు ఇక్కడ కేరళ ఎంట్రీ అయినాము. ఈ గుడి దాటితే మేము కేరళ అన్నమాట చూసుకోవచ్చు. ఈ కొండలు దాటామంటే కేరళ, ఇక్కడ సైడ్ తమిళనాడు బార్డర్. ఇది బార్డర్ మొత్తం ఈ కొండలే అన్నమాట. మాకు ఇక్కడ నుంచి చూసుకుంటే మేము బార్డర్ ఇది కుంబ్లి ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం. ఇప్పుడే చూసుకోవచ్చు రోడ్స్ స్టార్ట్ అయినాయి అప్పుడే. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి రోడ్స్ అయితే. స్వామి శరణమయ్యప్ప బస్సు వస్తుంది ఇప్పుడు ఒకటి. చాలా గుట్టలు కొండలు హైలైట్ వ్యూస్ ఇప్పటి నుంచి
పెద్ద వర్షాలకి అక్కడి నుంచి వాన వస్తా అంట గుంతల కొన్ని మొత్తం మళ్ళా లోపలికి అది మొత్తం పెద్ద చెరువు నాటు పెద్ద చెరువు నాటు ఆర్టిఫిషియల్ సౌండ్స్ అవి మనం చేయకుండా అవే చేస్తున్నాయి ఫుల్ గాడ్ సెక్షన్ ఫుల్ గాడ్ సెక్షన్ అంటున్నా జస్ట్ ఇది బేసిక్స్ మాత్రమే జస్ట్ ఇది బేసిక్స్ మాత్రమే ఇంకా ముందున్నాయి హైలైట్ ఉంటాయి ఇంకా ముంగల స్వామి చరణం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప ఇది బేసిక్స్ ఇంకా ముంగలున్నాయి హైలైట్ ఉంటాయి స్వామి ఏ శరణం అయ్యప్ప జన్మ సార్థకమైతే ఉంది మేము ప్రకృతిని ఎక్కడ చూస్తాం సార్ మా ఊర్లో ఇక్కడ ఫాల్స్ ఫుల్ ఉంటాయి నీళ్ళు ఎందుకు లేవు బ్రహ్మాండమైన వాటర్ వచ్చేది గ్లేట్ అంటే వీళ్ళు జ్యోతి ముందు ఇడుస్తారు ఇప్పుడు జనాల్ని ఆకర్షణ కోసం వాటర్ పైన గేట్స్ మూసేసారంట పైన పైన డ్యామ్ నుంచి పెరియార్ డ్యామ్ పెరియార్ డ్యామ్ ఓకే పెరియార్ డ్యామ్ మూసేసినందుకు మాకు ఇక్కడ సీన్స్ కొంచెం కనిపించడం అన్నమాట లేకుండా వాటర్ ఫాల్స్ చూసాయి మొత్తం చూడండి 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 డ్రైవింగ్ చూడండి ర్యాష్ డ్రైవింగ్ మొత్తం అబ్బో ఎట్లా కొట్టేస్తారు బండ్లు జప్ 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 చాలా ఎట్లా పోతున్నాయి బండ్లు జప్ 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 అని వెళ్ళిపోతున్నాయి బండ్లు అయితే మొత్తం జర ప్లీజ్ అంతేనా అంతే సార్ ఓకే యు సీ ద బ్యూటీ ఆఫ్ ది కంట్రీ నేషన్ నేచర్ యా ఇప్పుడు ఫారెస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది తమిళనాడు కేరళ ఓ కార్ వ్యూ తప్పకు వస్తలే బండ్లు అయితే పరిమళం అయ్యా చింపుతుంది చాక్లెట్ అంత పైకి ఎక్కి ఉంటుంది ఆవులు ఎత్తుకోతలే మామూలు బండ్లు వస్తున్నాయి బండ్లు ర్యాష్ వస్తున్నాయి బండ్లు మొత్తం మళ్ళీ దారుణంగా వస్తున్నాయి బండ్లు గుట్ట ఎక్కేస్తున్నాం ఇంకా కొద్దిసేపట్లో మొత్తం గుట్ట ఎక్కేస్తాం మేము అయితే ఇంకా అంతేనా కుడుతాను అంటే కేరళ వచ్చేస్తాం మేమైతే మొత్తం ఏదో ట్రక్ చూడండి ట్రక్ అని ఇంత పెద్ద కొండలు చూడండి సూర్యుడు కూడా అనిపిస్తలేడు మాకైతే బాబా బాబా హైలైట్ వ్యూ సూర్యుడు కూడా కనిపిస్తలే అస్సా సూర్యుడు కూడా కనిపిస్తలేదు మాకైతే సూపర్ వ్యూ మొత్తం హైలైట్ ఉన్నాయి వ్యూస్ అయితే కుమ్లీలో చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో కుమ్లీ అన్నమాట ఇది బస్ చూడండి ఎంత ఇట్లా సూపర్ అంటే సూపర్ వ్యూస్
చాలా ఇప్పుడు వ్యూ హైలైట్ కనిపిస్తుంది. వెయిట్ ద సెకండ్, ఇక్కడ ఇక్కడికి నుంచి వాటర్ కొన్ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తాయి అసలే ఇప్పుడా. స్టార్ట్ పైన పెరియారం డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ ఓపెన్ చేసి ఇంకా హైలైట్ ఉంటుంది వ్యూ. స్వామి డాడ్ స్వామి ఇక్కడ తీస్తున్నా తీస్తున్నా వ్యూ. కూర్చో స్వామి కూర్చో స్వామి. మొత్తం ఇప్పుడు అన్ని కొండలు ఎక్కాలి మేమైతే. చిలుకలు 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 అవన్నీ నీళ్ళ కరెంట్ పవర్ ఇట్లా వస్తుంది. అక్కడ కింది నుంచి వచ్చామన్నమాట మేమైతే. తీసుకోవచ్చు కమాన్ కమాన్ స్వామి. స్వాములు ఇక్కడ వచ్చినారనమాట. తీసుకోవచ్చు వ్యూ, ఇంకా ముంగల హైలైట్ ఉంటుంది. మొత్తం మెట్లు కూడా ఉన్నాయి, స్టెప్స్ సూపర్ ఉంది. ఆ సాములు రా ఒక పైకి వెళ్ళిపోతూనే ఒక సాంబు రండి. చూసుకోవచ్చు కళ్ళు తిరుగుతున్నాయి వ్యూ చూస్తుంటే. అప్పప్ప ఇంత పెద్ద వ్యూ చూడండి, హైలైట్ వ్యూ అసలు మొత్తం. మనం వచ్చిన ఏరియా ఎక్కడుందో మొత్తం చెట్లే అడవి. గుట్టెక్కేసినాం, అక్కడ వెళ్తాం అన్నమాట ఇప్పుడు. మొత్తం పైకి డేంజర్ హైలైట్ వ్యూ. స్వామి ఏ శరణం అయ్యప్ప. నేను రోడ్డు వీడియోలు చూసి కూడా వస్తుంది. బాయ్ స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. మొత్తం పెద్ద పెద్ద కొండలు గుట్టలే మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ. మస్తు పెద్ద ఉన్నాయి మొత్తం గుట్టలు గుట్టలు. స్వాములు అందరు వస్తున్నారు, ఇంకా చాలామంది స్వాములు ఉన్నారు కింద. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం. మొత్తం రోడ్డు జనాల మధ్యకి మనం వస్తే మంచిగా. ఓ బాయ్, ఇట్లకి నుంచి వాటర్ పడుతుందంట. యాక్చువల్లీ ఇట్లకి నుంచి వాటర్ పడుతుంది, ఇంకేమన్నా ప్రతి వ్యూ ప్రతి సెకండ్ హైలైట్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కుమ్లీలో. హైలైట్ అంటే హైలైట్, ఎపిక్ ఎపిక్ అంటే ఎపిక్. ఇంకా పులిమేడ ఇంకా ఎపిక్ అంట. ఇది జస్ట్ ఏమంటారు వామో వాయో గుట్టలు కొండలేంది అయ్యా. ఇది ప్రతి ప్రతి సెకండ్ అయితే హైలైట్ అనిపిస్తుంది నాకు ఇది యాత్రలో. బస్సులు చూడండి ఇట్లా వస్తుంది. లోపలికి వచ్చాయి లోపలికి. మొత్తం గాడ్ సెక్షన్ రోడ్ అంతా ఇంకా ముంగల ఎపిక్ వ్యూస్ ఉంటాయి. మొత్తం ఎపిక్ ఎపిక్ ఎపిక్. ఎంత చిన్న మర్రిచెట్టు చూడు, ఎంత పెద్ద మర్రిచెట్టు చూడు. వేర్లు చూడండి ఎంత పెద్ద ఉందో, చెట్టు చూడండి ఎపిక్ అంటే ఎపిక్ వ్యూస్. కింది ఆకున్నాయి వేర్లు అయితే. ఆ మధ్యలో కంచి రాస్తా తీసారు తోవ, అది కూడా ఎంత పెద్ద లేదు, జస్ట్ రెండు బండ్లు పడతాయి అంతే పెద్ద బండ్లు. ఈ మడి మడి మొత్తం అదే ఇక డైలాగ్ ఈ రోజు మొత్తం హైలైట్ హైలైట్.
రోడ్డు మనం వచ్చింది పక్క సార్ బండి చూడు ఎంత కట్టు కొడుతుంది చూడు ఆ బండి ఎక్కితేనే భయం 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 ఉండాలి స్వామి శరణం ఆ కొండలు ఎండని కవర్ చేస్తున్నాయి అన్నమాట మొత్తం కొండలన్నిటిని ఎండ కొట్టనీయకుండా చూసుకుంటుంది మొత్తం నీడనే ఉంది చూడండి ఎంత అసలు రోడ్ ఎట్లా కనిపెట్టారో అసలు అర్థమవుతలే రోడ్ వేయడానికి ఎంత కష్టపడ్డారో ఈ కొండలను తవ్వి తవ్వి ఇట్లా రోడ్ వేసి డాంబర్ రోడ్ వేసి హైలైట్ అసలు ఆ కొండలు చూడండి ఇలా ఉన్నాయో మొత్తం ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చినాం అన్నమాట మా చూడండి ఇక్కడ కొండ చూడండి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇంకా పెద్ద కొండ హైలైట్ ఉంది ఇంకా ముంగలు ఇంకా హైలైట్ ఉంటుంది అనుకుంటా అవు ఆడికించి వస్తున్నారు సాములు కనిపించారా అది మేము వచ్చిన సిటీ పవర్ స్టేషన్ ఇంకా ముంగలు హైలైట్ ఉంటుంది ఇంకా ముంగలకి వెళ్దాం పదండి మొత్తం ఆరన్ సౌండే వస్తుంది ప్రతిదీ ఇంత మంచి క్లైమేట్లో ఈ బండ్లో ఆరన్ సౌండే ఎక్కువ వస్తుంది పుల్మేడ్ అయితే ఉండదు అన్నమాట పుల్మేడ్లో బండి నడవదు పుల్మేడ్ ఇంకా హైలైట్ ఉంటుంది ఇందులో మొత్తం హారన్ సౌండ్స్ వస్తున్నాయి అందుకే కొంచెం సౌండ్ ఏమన్నా ఇబ్బంది ఉంటే క్షమించండి స్వామి చేస్తాను అయ్యప్ప ఈరోజు మొత్తం నేచర్ని క్యాప్చర్ చేస్తా ఆల్మోస్ట్ ఎంత మంచి నేచర్ చూడండి అసలు ఆ హైలైట్ ఉంది నేచర్ అయితే వేరే లెవెల్ మొత్తం కొండలు గుట్టలు చెట్లు ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి వ్యూ హైలైట్ వస్తుంది చూసుకోండి హైలైట్ పిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ ముంగల ఇంకా హైలైట్ ఉంటుంది వ్యూ చూసుకోండి మేము మార్నింగ్ వచ్చినాం చిలుకలు నో వర్డ్స్ అసలు నిజంగా నో వర్డ్స్ అసలు ఈ వీడియో చూస్తుంటే వ్యూ చూస్తుంటే నో వర్డ్స్ బాబా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఒక చిన్న రోడ్ బండి రోడ్ ఎట్లెళ్తా ఒక బండి వెళ్ళినాకనే ఇంకో బండి ఇంత చిన్న తువ్వలో కూడా అసలు బండ్లు చూడండి ఎట్లా వస్తున్నాయి హైలైట్ అసలు ఎప్పికి సోములు ఇంక అక్కడ ఉన్నారు అక్కడికి వస్తారు అనమాట హైలైట్ అంత చిన్న గుంట లెక్కనే ఎట్లా అనిపిస్తుంది పెద్ద పెద్ద గుండలు కుండలు గుట్టలు పైప్ లైన్స్ స్వామి చిన్నమయ్యప్ప చూసుకోండి వ్యూ అటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి వ్యూ అసలు హైలైట్ ఉంది ఇట్లా పైప్ లైన్ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట కిందికి చూసే భయం అవుతుంది నాకైతే పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్నాం కదా అసలు హైలైట్ ఉంది వీడియో అయితే వ్యూ చూడండి హైలైట్ అసలు ఎపిక్ వ్యూ ఉంది కిందికి చూస్తే భయం అవుతుంది అందుకే చూసలేదు అనమాట చూడండి మా షాపులు కూడా వస్తున్నారు స్వామి చిన్నమయ్యప్ప చూసుకోండి కుమ్లీలో ఉన్నామన్నమాట మేము మా స్వాములు అందరు వచ్చేసినారు స్వామి శరణం హైలైట్ ఉన్నాయి వ్యూస్ అయితే స్వామి వ్యూ చూడండి హైలైట్ ఉంది వ్యూ అయితే ఇంకా అంత పైకి ఎక్కాలే పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట అక్కడ చూసుకుంటే స్వామి శరణం ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక్క చిన్న వాటర్ఫాల్ ఇంత పెద్ద కొండలల్లో చూసుకోవచ్చు ఇప్పుడు ఒక వాటర్ఫాల్ స్టార్ట్ అయింది ఇగో ఇప్పుడు స్టార్ట్ అయింది వాటర్ ఇంత చిన్న వస్తుంది చూడండి వాటర్ఫాల్ హైలైట్
మూడు కొండలు ఇక్కడ చూసుకోండి, లైన్ ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు, చెట్లు గోల్ గాలి, అసలు ఏసీ కూడా వనికిరాదు గాలి కింద. బాబా 100% ప్యూర్ ఆక్సిజన్, వేరే లెవెల్ ఉంది మొత్తం అడవి. చూసుకోవచ్చు హైలైట్ అసలు వ్యూ చూస్తుండే దిమ్మ అసలు మైండ్ బ్లోయింగ్ ఎపిక్ ఉన్నాయి మొత్తం వ్యూ అయితే. కొండలు గుట్టలు వెహికల్స్ హైలైట్ ఉంది వ్యూ అయితే చాలా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. వాటర్ అనేవి ఫుల్గా ఫాల్ అవుతాయి హైలైట్ ఉంటాయి ఇంకా వ్యూ అయితే. వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, హీల్స్, ట్రీస్, బాబా ఎన్నో ఉన్నాయి చూడాలంటే. చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి వ్యూస్. స్వామి శరణమయ్యప్ప ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు మనకు 37th డే, అట్లీ కుంభి నుంచి వెళ్తున్నాము. మొత్తం ఘాట్ సెక్షన్ ఇది. సో ఇది చాలా కఠినంగా ఉంది, కాకపోతే చాలా థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తూ మన పాదయాత్ర ముందుకు సాగిస్తున్నాము. ఎలా ఉందంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఇంకా ఈరోజు 6 తర్వాత వదిలేరు, ఎందుకంటే మంచు అవి పడతాయి కాబట్టి వెహికల్స్ కనిపించాయి. సో అందుకోసం 6 తర్వాత వదిలేరు ఇళయరాజా నుంచి కుంబ్లీ ఘాట్ సెక్షన్. ఇది జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ అంతే, ఇంకా హైలైట్ ఉంటుంది ముందు ఫుల్ మెడ ఎపిక్ వ్యూస్ ఉంటాయి అన్నీ. చాలా పెద్ద కొండ ఎక్కినాం అన్నమాట మేము కూడా కొండ. స్వామి వేసాను మా అప్ప చూడండి, కొండ ఎక్కుతున్నారు. కుల్మి కొండ కుంబ్లీ ఘాట్ సెక్షన్. స్వామి వేసాను మా అప్ప స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మా పాదయాత్ర స్వాములు ఇల్లంతా చూసుకోవచ్చు. ఘాట్ సెక్షన్ స్వాములందరూ నడుస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప కుంబ్లీ అయితే వచ్చేసినాం అన్నమాట. 36 రోజులకి మేమైతే కుంబ్లీకి వచ్చాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చెక్ పోస్ట్. ఇప్పుడు మొత్తం తమిళనాడు దాటేసినాం ఇంకా. ఇప్పుడు మొత్తం కేరళ వ్యూస్, ఇదంతా కేరళ వ్యూస్ కిందకి వస్తుంది. అది తమిళనాడు చెక్ పోస్ట్ చూసుకోవచ్చు. చాలా చాలా హైలైట్ ఉన్నాయి వ్యూస్ అయితే. స్వామి శరణమయ్యప్ప తమిళనాడు కుంబ్లీ బస్ స్టాప్ కేరళ ఐ థింక్.